శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం విశేషయ భవరోగినాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనభ్యచ రాహవే కేతవే నమో నమః. ప్రేక్షక మహాశయులందరికీ మే 15వ తారీఖు 2022 ఆదివారము శుభోదయము. శ్రీ శుభకృత నామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుద్ధ చతుర్దశి, ఉదయము 11:58 వరకు ఉంటుంది. స్వాతి నక్షత్రము మధ్యాహ్నము 3:15 వరకు ఉండి తదుపరి విశాఖ నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. అమృత గడియలు ఉదయం 6:44 నుండి ఉదయం 8:17 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:32, సూర్యాస్తమయము సాయంత్రం 6:20, వర్జము రాత్రి 8:35 నుండి రాత్రి 10:06 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4:39 నుండి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. రాహుకాలము సాయంత్రము 4:30 నుండి సాయంత్రం 6:00 వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నము 1:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశి మేషరాశి. మేషరాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే ఆదివారం రోజున సూర్యగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు. కావున సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావు చొప్పున సద్బ్రాహ్మణికి ఎరుపు రంగు వస్త్రంలో గోధుమలు దానం చేయడం వలన ఆత్మ పీడోపశాంతయ అనగా ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కెంపురత్నం ధరించిన ఎడల సూర్యునికి అత్యంత ప్రీతిదాయకము. ఆరోగ్యం బాగా ఉంటుంది, అలాగే విద్యాబుద్ధులు బాగా వస్తాయి, తేజస్సు బాగా ఉంటుంది. అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే సింహరాశి వారు కలిగుట్టు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రం వారికి కూడా సూర్యుడు అధిపతి కాబట్టి వీరు కూడా గోధుమలు దానం చేసి కెంపురత్నం ధరించడం వల్ల సూర్యునికి అత్యంత ప్రీతిదాయకము. ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. అలాగే కృత్తిక నక్షత్రం వారు మేడు వృక్షాన్ని, ఉత్తర నక్షత్రం వారు జూయు వృక్షాన్ని, ఉత్తరాస నక్షత్రం వారు పనస వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా జపాకుసుమ సంకాశం కాశ్చపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి సూర్యుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు ఎవరైతే చేస్తారో వారికి ఆయుర ఆరోగ్య భాగ్యములు బాగా ఉంటాయి, తేజస్సు బాగా ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామి లాంటి వారికి విద్య బోధించిన వాడు కాబట్టి సూర్యనారాయణ యొక్క ప్రభావం వల్ల విద్యాబుద్ధులు బాగా ఉంటాయి, తెలివితేటలు బాగా ఉంటాయి, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. అలాగే సూర్యరశ్మి శరీరం మీద పడడం వలన డి విటమిన్ బాగా తయారవుతుంది, అలాగే తేజస్సు బాగా ఉంటుంది, ఆరోగ్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఆదివారం రోజున అనగా ప్రతిరోజైనా కూడా సూర్యాష్టకం పారాయణ చేయండి, అలాగే ఆదిత్య వ్రతం పారాయణ చేయండి, మీకు సూర్యుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరం నందున అందులో మే మాసం నందున గ్రహ సంచారంలో అష్టమ స్థానం నందున కుజుడు గురుడు ఉండడం వల్ల అనేక ఈతి బాధలతోటి కొట్టుమిట్టాడుకుంటూ ఉంటారు. నేత్రబాధలు, శిరోబాధలు, చంచలత్వము, మనోవాంఛల్యము, మనసు మనస్థిమితం ఎక్కువగా ఉంటుంది, ఏ పని కూడా చేయబుద్ధి కాదు, మాట్లాడుతూ విరోధం అన్నట్లుగా ఉంటుంది. అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుకుంటూ ఉంటారు. గృహంలో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. జై శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.